నేను 60 సంవత్సరాలుగా తెలుగు సినిమాలో మమేకమై అభిమానిగా, ఇంకా చెప్పాలంటే ఒక ఫెనటిక్ అంటారు ఇంగ్లీష్లో అది. ఆ విధంగా సినిమాకు అనేక విధాలుగా అవార్డ్స్ ఇవ్వటం, దగ్గర నుంచి నిష్ణాతులైనటువంటి యాక్టర్స్ అందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా వారిని పరిచయం చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తూ 2 డాక్యుమెంటరీస్, 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా అన్నీ కూడా విజయవంతమైనవి, అలాగే గవర్నమెంట్ ద్వారా కూడా 1-2 అవార్డులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి సినిమా మీద 86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం నేను రాయటం జరిగింది. దాన్ని ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, నాకు బాగా తెలిసిన వారు, వారు ఆ పుస్తకాన్ని ఆస్వాదించి వారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత అదే పుస్తకాన్ని నాకు అభిమాన నటులు అనేటువంటి కృష్ణ విజయమల గారికి డెడికేట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెట్లు ఎక్కడమే కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ సినిమాగా పేరు ఉండటం అనేది అందరికీ మీకు తెలుసు. ఎందుకంటే నేను నా చిన్నతనంలో రాజ్ కపూర్ గారి యొక్క ఇంటర్వ్యూ కూడా స్క్రీన్ పేపర్లో తీసుకుని ఆ విధంగా మన సినిమా ఎప్పుడు వస్తానని కలగలిగినవాడిని. 17 సంవత్సరాల వయసులో నేను బాంబేలో ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నానండి. సో అటువంటిది ఈ రోజున మనం గౌరవించదగినది ఏంటంటే తెలుగు సినిమా ఎంతగా ఎదిగిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు సినిమా గురించే చెప్పుకుంటున్నారు. ప్రత్యేకించి కొన్ని పిక్చర్స్ గురించి చెప్తే అది నేను వారికే అన్యాయుడిగా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ తెలుగు సినీ వెలుగు రథం అనేటువంటి డాక్యుమెంటరీ సినిమాను నేను తీయదలుచుకున్నాను. దానికి ఎంతోమంది పెద్దలు నాకు సహకరిస్తున్నారు. అందులో ముఖ్యంగా శతచిత్ర నిర్మాత రామసత్యనారాయణ గారికి నాకు ఆత్మీయులు. వారి యొక్క గైడెన్స్తో, వారి యొక్క పర్యవేక్షణతో ఈ డాక్యుమెంటరీని ఎంత నిడి వస్తుందని నేను చెప్పలేను. కానీ అది తీయటానికి ఈ రోజున ఇక్కడ ఆ టైటిల్ని రిలీజ్ చేయడానికి నాకు మరొక గౌరవమైన వ్యక్తి దాసరి గారు, నాకు పెద్ద గురువు గారు, ఆ తర్వాత సి కళ్యాణ్ గారు, తర్వాత మరి రేలంగి నరసింహారావు గారు, మరి అలాగే సినిమా యొక్క ఇండస్ట్రీని తన ఇండస్ట్రీగా చూసుకుని వాళ్ళందరికీ ఎంతో సేవలు అందిస్తున్నటువంటి నిర్మాత, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ అయినటువంటి దామోదర్ ప్రసాద్ గారిని నేను కోరటం జరిగింది. ఈ సినిమాను మీ ముందు నేను అనౌన్స్ చేయడానికి వారు ఒప్పుకున్నారు, ఇచ్చేశారు. అలాగే ప్రసన్న కుమార్ గారు, కౌన్సిల్ సెక్రటరీ గారు, వారు కూడా మాకు ఎంతో ఆత్మీయులు. ప్రతిదానికి వచ్చి నా సినిమాలకి వారు ఆశీస్సులు అందిస్తారు. వారి సమక్షంలో ఈ రోజున ఈ చిన్న వ్యక్తిగా నేను నా అభిమానంతో కేవలం తీస్తున్న ఈ సినిమాకు మరి వారిని ఆశీస్సులు అందజేయవలసిందిగా శ్రీ దామోదర ప్రసాద్ గారిని, అలాగే 1 నిమిషం రామసత్యనారాయణ గారు, ఇంకొక నిమిషం ప్రసన్న కుమార్ గారు మాట్లాడితే అది నేను ఆ బయట నా దగ్గర పెట్టుకుని సంతోషంగా నా ఇతరులకు చూపించుకుంటాను. ఇది నా మనవి. నమస్కారం అండి. ఇవాళ చాలా ఆనందంగా ఉంది, నాకు సిన్సియర్గా ఆనందంగా ఉంది. ఇవాళ ఛాంబర్ రాగానే 11 ఇంటికి సమయంలో రామసత్యనారాయణ ఫోన్ చేసి, రామగారు ఇట్లా మీరు ఒక డాక్యుమెంటరీ టైటిల్ ఆవిష్కరించాలంటే 2 డేస్ బ్యాక్ చెప్పారు, బట్ ఇవాళని చెప్పారు, ఇవాళ వచ్చారు. నాకు నిజంగా ఈ డాక్యుమెంటరీ ఏంటనేది ఐడియా కూడా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ధర్మారావు గారు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయనతో పాటు గోపాలకృష్ణ గారు, కృష్ణారావు గారు, వంశీ రామరాజు గారు, వీళ్ళందరూ వచ్చారు. ఆయన ధర్మారావు గారు దీన్ని వచ్చిన బ్యాక్గ్రౌండ్ చెప్పారు. ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఆయన చేసిన పనులు చెప్తూ ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పారు. నేను మొట్టమొదటిగా ఫీల్ ఏంటంటే, నేను ఆయనకు అదే చెప్పాను, సార్ ఈ రోజుల్లో ఈ జనరేషన్కి హిస్టరీ అనేది అసలు టోటల్గా సినిమా ఒక హిస్టరీ అనేది చాలా తక్కువ తెలుసు. ఇప్పుడు నడుస్తుండే వాళ్ళు ఇదవుతారు, కానీ ఇక్కడ నుంచి ఒక 3-4 ఏళ్ళు వెనక్కి గుర్తుంటున్నాము, కానీ దానికి వెనకాల ఏం జరిగింది, ఇవాళ ఇండస్ట్రీ ఈ స్టేజ్లో ఉంటా కారణం ఏంటి, ఎవరెవరు కారకులు, ఎంత కష్టపడారనే దానికి ఒక హిస్టరీ అనేది ఈ మధ్య జనరేషన్కి ఉండలేదండి. చాలా గొప్ప విషయం, మీకు ఇంటెన్షన్ ఉండటం, ఒక హిస్టరీ, ఒక 86 ఏళ్ళ చరిత్రని మీరు ఇండస్ట్రీ గురించి కానీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి కానీ, లేకపోతే ఇండస్ట్రీ మారిన విధానాల గురించి చెప్పడం అనేది ఒక డాక్యుమెంటరీలో చాలా గొప్ప విషయం అండి. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ బట్ రాను ఫ్యూచర్లో రిఫరెన్స్ పాయింట్ అవుతుంది. ఇది డెఫినెట్గా ఈ జనరేషన్లో కూడా మార్పు వస్తుంది,
కొంచెం పెరిగిన కొద్ది వాళ్ళు కూడా హిస్టరీ ఏంటి తెలుసుకోవాలనుకుంటారు అనుకున్నప్పుడు డెఫినెట్గా రిఫరెన్స్ పాయింట్ అవుతుంది ధర్మారావు గారు, చాలా గొప్ప విషయం ఇది అని చెప్పడం జరిగింది. సో అందుకు నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ అన్నాను, ఎందుకంటే ఇట్లాంటిది ఎవరు చేసినా కానీ మా కౌన్సిల్ ఛాంబర్ తరఫున డెఫినెట్గా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇండివిజువల్గా కూడా పర్సనల్గా కూడా మాకు ఎంకరేజ్ డెఫినెట్గా విల్ ఎంకరేజ్ దెమ్ టు వాట్ ఎవర్ దే వాంట్. అదే ధర్మారావు గారు చాలా థ్యాంక్స్ అండి చేసినందుకు. అట్లాగే మా ఇంకో విషయం చెప్పారు, ఇది ఇది మా 100 దాటిపోయిన ప్రొడ్యూసర్ మా 100 ఒక మిత్రుడు రామసత్యనారాయణ త్వరలో 200 కూడా కంప్లీట్ చేసుకుంటాడు ఆ నమ్మకం మాకు ఉంది. ఆయన చేతుల మీద ఆయన పర్యవేక్షణలో ఆయన డైరెక్షన్లో ఈ డాక్యుమెంటరీ చేస్తున్నా అని చెప్పినారు. ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, సో డెఫినెట్గా బాగొస్తుందని నేను నమ్ముతున్నాను. మీరందరూ మీ ఎక్స్పీరియన్సు మీకున్న దీంతో డెఫినెట్గా తప్పు చేయరు, అది డెఫినెట్గా అన్ని విషయాలు జాగ్రత్త తీసుకుని మంచి డాక్యుమెంటరీ ముందుకు తీసుకొస్తారని నేను ప్రకారంగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెలుగు సినీ వెలుగు రథం ఇవాళ మా ధర్మారావు గారు ఇది పూనుకుంటాం, ప్లస్ దానికి మా సీనియర్ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు, అలాగే ఆయన దర్శకుడు, ఆయన అన్ని రకాలుగా రకరకాల బుక్కులు రాసిన గోపాలకృష్ణ గారు, అలాగే డాక్టర్ ఒడ్డేపల్లి కృష్ణ గారు, ఆయన డైరెక్టర్గా రైటర్గా సాహిత్యం ప్రకారం ఆయన, అలాగే మా రామసత్యనారాయణ గారు, అలాగే మా కానూరు లీలా దామోదర్ ప్రసాద్ గారు. సరే, కానూరు లీలా దామోదర్ ప్రసాద్ గారు అనుకుంటే ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ దుక్కుపేట మధుసూందరరావు, అయితే మొట్టమొదటి సెక్రటరీ కానూరు రంజిత్ కుమార్ గారు. కానూరు రంజిత్ కుమార్ గారు అప్పట్లో రామారావుతో సినిమాలు చేశారు, కృష్ణ గారితో సినిమాలు చేశారు, కే బాలచంద్ర గారితో సినిమాలు చేశారు. సో వాళ్ళ తరం నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఈ తెలుగు సినీ వెలుగు రథం అని చెప్పి చరిత్ర మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఫస్ట్ ఆయన 3 హిందీ సినిమాలు, నయాద్మి అనే సినిమా, పాతాళ భైరవ్ అనే సినిమా, చండీరాణి అనే సినిమా బాంబేలో ఎబో 100 డేస్లో ఆడి ఆయన ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్. అలాగే మా అక్కినేని నాగేశ్వరరావు కీలుగుర్రం, మన అనురాధదేవి గారు వాళ్ళ మాధుర కృష్ణవేణి గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ సినిమా చేసిన కీలుగుర్రం తమిళ్ డబ్బింగ్ చేస్తే తమిళ్లో 100 రోజులు ఆడింది, ఆయన ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్. ఆ తర్వాత కృష్ణ గారు చూసుకుంటే మోసగాళ్ళకు మోసగాడి సినిమా చేస్తే అది మోసకారునికి మోసకారుని అని, ట్రెజర్ హంట్ అని రకరకాల భాషల్లో వెళ్ళి ఆయన ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్. ఆ స్టార్ల యుగం నుంచి మొదలెట్టుకుని ఇవాళ నడుస్తున్న యుగంలోకి వస్తే ఆస్కార్ అంటే జనరల్గా ఏషియా వాళ్ళకి అసలు ఆస్కార్ రాదు అని అనుకునే స్థాయి నుంచి ఏషియా ఉపఖండం దాటి ఇండియాకు వచ్చి ఇండియాలో కూడా ఎప్పుడో స్లమ్ డాగ్ మిలినీర్ అని అది దానికి ఏదో కబీర్ బేడి అని వచ్చి ఉంటే దాని నుంచి మన తెలుగు రాష్ట్రాలకి మన తెలుగు వాళ్ళకి ఒక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్కి ఒక తెలుగు సాహితీ రచయితకి వాళ్ళిద్దరికీ ఆస్కార్ వచ్చిన స్థాయిలో మన తెలుగు ఇండస్ట్రీ వెళ్తూ ఇంకెంతో మున్ముందుకు వెళ్ళగలిగే పరిస్థితిలో ఉండి ఈవెన్ నేషనల్ అవార్డ్స్లో కూడా తెలుగు శకం అనేది ఒక జైత్రయాత్ర మోగించిన రేంజ్లో శకం ఉంటే ఆ శకం అదంతా చరిత్ర తీసి ఇవాళ తెలుగు సినీ వెలుగు రథం తెలుగు చిత్రాల జైత్ర కేతనం అనే దగ్గర జై కేతనం అని చెప్పి మా ధర్మారావు గారు పూనుకుంటాం. ధర్మారావు గారు ఎన్నెన్నో ఇప్పుడు దాంట్లో ఆయన క్లియర్గా చెప్పారు, గతంలో వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారితో ఇచ్చేసింది కానీ ఆయనకి ఎంతోమందితో సన్నిహిత సంబంధాలు ఉండేవి, ఇండస్ట్రీతో ఇవాళ ఇది చేస్తూ దానికి మా రామసత్యనారాయణ పూనుకుంటాం. పూనుకుని రామసత్యనారాయణ మా ప్రొడ్యూస్ కౌన్సిల్లో ఇవాళ ఆయన ట్రెజరర్గా ఉన్నాడు, ట్రెజరర్గా కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన ట్రెజరర్ ఆయన. సో ఆయన పూనుకుంటాం ఇంతమంది చేయటం, ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా ఫీల్ అవుతూ ఇప్పుడు మా ఇప్పుడు యాస్టీజు ఇందాక రంజిత్ కుమార్ గారు అబ్బాయి అని చెప్పాను, ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్కి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సెక్రటరీగా ఉన్నారు. సెక్రటరీగా 7 సంవత్సరాలు చేసిన సెక్రటరీగా ఆయన రికార్డు సెక్రటరీగా ఆయన మిగిలారు. అలా పరిశ్రమ సేవ చేసి ఇంతమంది మధ్యలో ఇవాళ ఇది ఆవిష్కరించడం, ఇంతమంది మా లక్ష్మణరాయ్ గోపాలకృష్ణ గారు ఇవాళకి తెలుగు సినిమా మొదలైందంటే ఆ రఘుపతి వెంకయ్యనాయుడు గారికి ఏం చేయాలని తప్పిస్తూ ఉంటాడు ఆయన. ఇక మా ఒడ్డేపల్లి కృష్ణ గారిని చూస్తే ఆయన తప్పిస్తూ ఉంటాడు, ఆయన ఏ ఐఏఎస్ ఐఎన్బి ఉండా కూడా వాళ్ళు ఒడ్డేపల్లి కృష్ణ గారు ఎక్కడ అని ఎత్తుక్కుంటూ ఉంటారు. మేము గోవాలో రామానాయుడు గారిది సన్మానం చేస్తే అప్పుడు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ మా ఒడ్డేపల్లి కృష్ణ గారు ఎక్కడ అని ఎత్తుక్కునే రేంజ్లో ఆయన ఉండి ధర్మారావు గారు ఇలా ఉండి ధర్మారావు గారు దీనికోసం పనిగట్టుకుని అమెరికా నుంచి వచ్చి దీన్ని చేద్దామని నన్ను పూనుకుంటూ దానికి రామసత్యనారాయణ సహాయ సహకారాలు చేయటం డెఫినెట్గా ఇండస్ట్రీ దీన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా మీరుండి మీరు ఇంకా మున్ముందుకు తీసుకెళ్తే ఇంకా తెలుగు జైత్ర కేతనం ఇంకెన్నో విజయ పతాకాలకు చేరాలని ఇంకెంతో గొప్పగా ఉండి ప్రపంచంలోనే పైన ఎవరెస్ట్ పైన జెండా పాతిన రేంజ్లో తెలుగు సినీ చరిత్ర ఉండాలని కోరుకుంటూ వీళ్ళు చేసిన దాన్ని కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. తెలుగు సినీ వెలుగు రథం పేరుతో సంస్కృతి రత్న డాక్టర్ కె ధర్మారావు గారి నిర్మాతగా
ఒక అద్భుతమైన డాక్యుమెంటరీని ప్రారంభిస్తున్నారు. దాన్ని ఈవేళ మా నిర్మాతల మండలి ప్రెసిడెంట్ శ్రీ దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అలాగే ఛాంబర్కి ప్రధాన కార్యదర్శి అయిన అటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఈవేళ ప్రారంభించారు. ముఖ్యంగా ధర్మారావు గురించి చెప్పాలంటే ఆయన సినిమా రంగానికి ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి. మన ఈ మధ్య 60 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి నేను 60 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్నానని మన ప్రసాద్ ల్యాబ్లో అనౌన్స్ చేసి చాలా అతిరేక మహారాజులందరికీ అవార్డ్స్ ఇచ్చి ఆయన అమెరికా వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవేళ ఇంకా ఈ సినిమా ఫీల్డ్ మీద మనసు ఆయనకి చావక ఏదో ఒక మంచి కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ అమెరికా నుంచి వచ్చి ఆయన ఈ తెలుగు సినీ వెలుగు రథం అనే పేరు మీద అద్భుతమైన డాక్యుమెంటరీ చేస్తున్నారు. దానికి దర్శక పరివేషణగా నన్ను పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు, అలాగే గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా సినిమా రంగానికి చిరపరిచితులు. లక్ష్మణ్ రేవ గోపాలకృష్ణ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన గతంలో ఎప్పుడో 1970లో రాజస్థాన్ రౌడీలు అనే సినిమాని నేను అప్పుడు డిస్ట్రిబ్యూటర్గా నేను కొనడం జరిగింది. ఆ రోజు నుంచి ఈవేళ వరకు కూడా మా అనుబంధం ఇలా జరుగుతుంది. ఇంతమంది ప్రముఖుల మధ్యన, అతిరథ మహారాజుల మధ్యన ఈవేళ మా కేఎల్ దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వెనకాల ఎప్పుడు ఉంటూ నాకు చేదురుబాదు ఉన్నటువంటి మా సొంత అన్నయ్య లాంటి మా ప్రసన్న కుమార్ గారు, ఆయన నిర్మాతల మండలికి ప్రధాన కార్యదర్శి మరియు ఫిల్మ్ ఛాంబర్కి కోశాధికారి, ఈ రెండు పదవుల్ని నిర్వహిస్తూ ఆయన బాధ్యతలు ఎక్కువ తీసుకుని మా అందరికి కూడా ఎంతో వెలుగునిస్తున్నటువంటి మా ప్రసన్న గారు కూడా అభినందన తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ వంశీ రామరాజు గారు వచ్చారు అందాక వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే రాయల నరసూరావు గారు ఇవాళ రాలేపోయారు కానీ వారు కూడా ఈ కార్యక్రమంలో వారు ఉన్న పాల్పంచుకున్నారు. అలాగే సి కళ్యాణ్ గారు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తెలుగు సినీ పరిశ్రమకు ఒక చైతన్య ప్రసాదంగా అందించిన కార్నూలు రంజిత్ కుమార్ గారి ఆత్మజులు దామోదర్ ప్రసాద్ గారికి, అందరినీ ప్రసన్నంగా పలకరించే ప్రసన్న కుమార్ గారికి, శతాధిక చిత్ర నిర్మాతగా ఖ్యాతిగాంచిన రామ సత్యనారాయణ గారికి, గోమాత డాక్యుమెంటరీతో జైత్రయాత్ర సాగిస్తున్న మిత్రులు దర్శకులు సీనియర్ దర్శకులు గోపాలకృష్ణ గారికి, ఇంకా ఈరోజు తెలుగు సినీ వెలుగు రథం డాక్యుమెంటరీని ఒక ఇప్పటికీ 93 ఏళ్ళ ఈ సినిమా చరిత్రను ఒక డాక్యుమెంటరీగా రూపొందించి యువతకు ముఖ్యంగా తెలిసేలాగా పూనుకోవడం డాక్యుమెంటరీకి ధర్మారావు, ఆయన అభినందిస్తున్నాను. ధర్మారావు తెలుగు సినీ వెలుగు రథం కర్మారావుగా ఇంకా ముందుకు సాగిపోయి మంచి విజయపథంలో కొనసాగాలని నేను వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మొదట్లో నాకు కలిసి ఇలా రామ సత్యనారాయణ గారితో చెప్తున్నారు, తెలుగు సినీ రథం అని ఇలా చేయాలనుకుంటున్నాను. 93 ఏళ్ళ ఈ తెలుగు సినీ పరిశ్రమ గురించి అంటే మంచి రిథమెటిక్గా పెడదాము, తెలుగు సినీ వెలుగు రథం అని నేను సవరించడం జరిగింది. ఎందుకంటే హైలైట్స్ మాత్రమే చూపడం జరుగుతుంది కాబట్టి తెలుగు సినీ వెలుగు రథం అంటే ఇంకా బాగుంటుందని సూచించడం జరిగింది. అలాగా నాకు చిరకాల మిత్రుడు కాబట్టి ఆత్మీయంగా ఆయనకు చెప్పడం జరిగింది. ఎప్పుడు కానీ సినిమా రంగ పరిశ్రమ అనేది ఒక జీవనది లాంటిది. ఇప్పుడు భక్త ప్రహ్లాద 1931లో ప్రారంభమైన భక్త ప్రహ్లాదతో ఇప్పటి వరకు 93 ఏళ్ళుగా ఈ జీవనది ప్రవహిస్తూనే ఉంటుంది ఉంటుంది. అయితే ఇప్పటి యువతరంగం ఒక వరదలాగా దూసుకుపోతుంది. కాబట్టి ఆ వరద ఈ వెనక నడుస్తున్న నిరంతరంగా నిశ్చలంగా ప్రవహిస్తున్న జీవనది గురించి మరిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కనుమరుగు కాకుండా అందరికీ కళ్ళ విందుగా చూపించడానికి ప్రయత్నం చేసిన ధర్మారావును అభినందిస్తున్నాను. ధర్మారావు గారు తలపెట్టిన ఈ డాక్యుమెంటరీ ఫిలిం మన మిత్ర బృందం అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ రామ సత్యనారాయణ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అదే ప్రసన్న గారి సమక్షంలో కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు చేతుల మీదుగా ఇనాగరేషన్ జరిగింది. చాలా సంతోషం. డాక్యుమెంటరీ ఫిలిమ్స్ మీద నాకు అవగాహన కలిగజేసింది అంటే రామారావు గారు. మెడ్రాస్ నుంచి నన్ను ఇక్కడికి రమ్మని, గవర్నమెంట్కి డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేయమని నా చేత చాలా డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేయించారు. ఆ స్ఫూర్తితోనే నేను చాలా డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను. నేను చేసిన అన్నిటికీ కూడా నంది అవార్డులు వచ్చాయి. మా ఇంటి నిండా అన్ని నందులే ఉన్నాయి. ఈ శుభ సమయంలో ధర్మారావు గారికి ఒక రిక్వెస్టు,
డాక్యుమెంటరీ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేసి దాని ద్వారా డాక్యుమెంటరీ యంగ్స్టర్స్ని అందరూ ఎంకరేజ్ చేసి, డాక్యుమెంటరీ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ మంచి ఎడ్యుకేటివ్ వాల్యూ, నా ఇన్ఫర్మేటివ్ వాల్యూ ఉంటుంది, ఫీచర్ ఫిలిమ్స్ ఎలా ఉన్నా అది చేయలాగే చేస్తున్నాం మనం, దాంతోపాటుగా ఈ బాధ్యత తీసుకుని ఒక అసోసియేషన్ ఫారం చేస్తే ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలిం ప్రొడ్యూసర్స్ బొంబాయిలో ఉంది, దానికి అటాచ్ చేసి మనందరం వర్క్ చేసి దీన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని ఆయన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరి పెద్దవాళ్ళతో వర్క్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధర్మారావు సార్కి, రామ సత్యనారాయణ సార్కి ధన్యవాదాలు. మంచి డాక్యుమెంటరీ తీసి మీ అందరి ముందు ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో వర్క్స్ మధ్యన కూడా అనమాట నాకు టైం ఇచ్చినటువంటి కేఎల్ దామోదర్ ప్రసాద్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, అలాగే మిగిలిన అందరికి కూడా నా కృతజ్ఞతలు.